శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయ శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆయుర ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానండి ఈరోజు వీడియోలో కార్తీక శుద్ధ త్రయోదశి రోజు ఇంకా కార్తీక పౌర్ణమి రోజు నేను ఎలా పూజ చేసుకున్నాను అనే వీడియోని షేర్ చేస్తున్నానండి రెండు కలిపి షేర్ చేస్తున్నాను సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇంకా ఫస్ట్ టైం మన ఛానల్ని చూసేవాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసే వీడియోస్ అవన్నీ కూడా మీ దాకా వచ్చి చేరుతాయి అవన్నీ చూడండి చూసిన తర్వాత నచ్చిందంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కార్తీక మాసం చాలా చాలా పవిత్రమైన ఈ మాసం శివకేశవులకి ఎంతో ఎంతో ప్రీతిగల మాసం అందులోనూ ఈసారి శని త్రయోదశి మనకి చాలా చాలా విశేషంగా శనివారం రోజు త్రయోదశి రావడం చాలా పవిత్రంగా భావిస్తూ దేవాలయాల్లో శనీశ్వరుడికి శివయ్యకు వెంకటేశ్వర స్వామి దేవాలయాల్లో కూడా విశేష పూజలు అభిషేకాలు అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయన్నమాట చాలా చాలా వైభవంగా మా ఇంటి దగ్గరలో ఉండే దేవాలయంలో కూడా ఈరోజు అభిషేకం నందీశ్వరుడికి ఇంకా శివయ్యకు సాయంత్రం వేళ అభిషేకం ప్రదోష వేళలో అభిషేకం అనేది జరుగుతూ ఉందన్నమాట నేను కూడా గుడికి వెళ్ళి చూసి వచ్చానండి చాలా చాలా బాగా చేశారు ఇవాళ స్వామి అంటే నేను ఎక్కువగా చెన్నైలో ఉండగా మాకు శని ప్రదోషం అని అక్కడ అభిషేకాలు చేసేవాళ్ళు నా మ్యారేజ్కి ముందు నేను అక్కడ ప్రతి శని ప్రదోషం అంటే మనం త్రయోదశి అంటాము అక్కడ ప్రదోషం అని అంటారు అప్పుడు ఖచ్చితంగా నేను వెళ్ళి చూసేదాన్ని అభిషేకాన్ని అంటే స్కూల్ లేనప్పుడు అలాంటప్పుడు నేను తప్పకుండా వెళ్ళి చూసి ఆ గంటన్నర రెండు గంటలు నాలుగున్నర నుండి స్టార్ట్ చేసి చేస్తారనమాట చాలా చాలా విశేషంగా చేస్తూ ఉంటారు అక్కడ చూసేదాన్ని చాలా బాగుండేది బాగా నందీశ్వరుడికి ఎప్పుడు లేనంత విధంగా శని త్రయోదశి వస్తే ప్రదోషం అంటే ప్రతి త్రయోదశికి చేస్తారు ఇంకా విశేషంగా శని త్రయోదశి రోజు ఎక్కువగా చేస్తూ ఉంటారు భక్తులు కూడా చాలా ఎక్కువ మంది వస్తూ ఉంటారు ఎందుకంటే శని దోషాలు ఏమన్నా ఉంటే తొలగిపోతాయి అనేసి ఇంకా ఈసారి మనకి కార్తీక మాసంలో కూడా శని త్రయోదశి శనివారం రోజు రావడం చాలా చాలా విశేషంగా ఈరోజు నేను శివయ్యకు వెంకటేశ్వర స్వామికి ప్రతిరోజు కూడా కార్తికేయుడికి అభిషేకం అనేది చేసుకుంటూ ఉన్నాను ఇంకా ఇవాళ ఆంజనేయ స్వామి శనివారం వచ్చింది కాబట్టి ఆంజనేయ స్వామికి గోమాతకు వీళ్ళకి కూడా అభిషేకం అనేది చేసుకున్నాను అనమాట అంటే పూర్తిగా నేను వీడియో తీసుకోలేదండి జస్ట్ అభిషేకము ఇంకా పూజ అయిన తర్వాత కొంచెం దీపాలని వెలిగించిన తర్వాత కొంచెం వీడియో అనేది తీసుకున్నాను ఎందుకంటే ప్రతిరోజు నేను విశేషంగా స్వామివారికి అభిషేకాలు చేసుకుంటూ ఉన్నాను ఏకాదశి నుండి నుండి ప్రతిరోజు వీడియోలు తీస్తుంటే నాకు ఎక్కువ టైం అయిపోతుందనమాట అందుకని అవి షేర్ చేయడానికి కూడా నాకు ఇంత టైం పట్టింది ఒక ఫోన్లో కూడా లోడ్ ఎక్కువ అయిపోయిందనమాట అందుకని పూర్తి వీడియోస్ అయితే తీసుకోవట్లేదు పూజ అయిన తర్వాత తీసిన వీడియో అనమాట శనివారంతో వచ్చింది కాబట్టి మా ఇంటి ఇలవేల్పుని ఆరాధించుకునే అవకాశం వచ్చింది కాబట్టి ఇలా నేను దీపాలవన్నీ కూడా ఏడు దీపాలు వెలిగించుకున్నాను ఉసిరి దీపాలు పిండి దీపాలు ఇంకా మట్టి ప్రమిదలలో ఇంకా శంకుచక్ర దీపాలు ఇవన్నీ కూడా కలి నేను కలిపి ఏడు దీపాలు వెలిగించుకున్నాను అనమాట స్వామివారికి ఇంకా శివయ్యకు కూడా అభిషేకాలు ఇంకా పూజ ప్రతిరోజు కూడా షోడశోపచార పూజ చేసుకుంటూ ఉన్నాను ఈ కార్తీక మాసం నెల రోజులు చేసుకోవాలనుకున్నాను కాబట్టి స్వామివారికి కూడా షోడశోపచార పూజ అనేది చేసుకున్నాను ఇది శనివారం రోజు నేను చేసుకున్న వీడియో అండి తర్వాత నేను ఆదివారం పౌర్ణమి రోజు వీడియో ఎలా తీసుకున్నాను అనేది కూడా చూపిస్తాను ఎక్కువ ఫుల్ వీడియో అయితే తీయలేదండి కొంచెం కొంచెం తీసుకున్నాను ఇంకా ఆ రోజు స్వామివారికి పూజాది చేసుకొని ఇలా దీపాలు వెలిగించుకొని దీప నైవేద్యాలు హారతి అవన్నీ చూపించుకొని స్వామివారికి నమస్కరించుకున్నాను ఇంకా సాయంత్రం దేవాలయంలో కార్తీక పురాణం వినడము ఆకాశ దీపము ఇంకా శని త్రయోదశి రోజు శివయ్యకు నందీశ్వరుడికి అభిషేకాలు అవి చేశారు అవన్నీ కూడా చూసుకొని వచ్చానన్నమాట చాలా చాలా సంతోషంగా అనిపించింది ఈరోజు ఇంకా మర్నాడు కార్తీక పౌర్ణమి అంటే మనకి తిది తిథిద్వయం రావడం వలన ఆదివారం సాయంత్రం పౌర్ణమి ఉంది కాబట్టి ఆ రోజు తోరణం అది కూడా విశేషంగా దేవాలయంలో జరుపుతూ ఉన్నారు ఇంట్లో కూడా నేను దీపాల తోరణం అనేది ఇంటి ముందు వెలిగించుకున్నాను అనమాట వాకిట్లో దానికోసం అంతా కూడా ఏర్పాటు చేసుకున్నాను ఉదయం పూజ వీడియో అయితే పౌర్ణమి రోజు తీయలేదండి ఈరోజు అమ్మవారికి పూజాది అంతా కూడా చేసుకున్నాను లలితా పారాయణం పౌర్ణమి రోజు చేసుకుంటే విశేషం కాబట్టి అమ్మవారికి లలితా పారాయణం ఉదయము సాయంత్రం రెండు వేళలా చేసుకున్నాను చంద్రోదయం సమయంలో మనము పౌర్ణమి తిథి ఉన్నప్పుడు లలితా సహస్రనామం చేసుకుంటే అమ్మవారే మన పక్కన కూర్చొని ఉంటుందని చెప్తూ ఉంటారు మనం కోరిన కోరికలన్నీ నెరవేరుస్తుందని చెప్తూ ఉంటారండి అందుకని సాయంత్రం పూట కూడా కొంచెం పాలనేది నైవేద్యం పెట్టి తులసి కోట దగ్గర అక్కడ నేను అమ్మవారికి లలితా పారాయణం అది కూడా చేసుకున్నాను అందుకోసం దీపాలు పెట్టుకుందామని సాయంత్రం పూట తోరణం కోసం అంతా కూడా రెడీ చేసుకుంటున్నాను మధ్యాహ్నం ఇలా ఒత్తులవి వేసుకొని పెట్టుకుంటే దీపాలు అనేవి కొంచెం ఎక్కువసేపు వెలుగుతాయని అన్నీ కూడా రెడీ చేసుకొని ఇంకా సాయంత్రం నాలుగింటికి అలా ఇలా ముగ్గులు అవి వేసేసుకున్నాను అనమాట అంతా కూడా ముందు పక్క క్లీన్ చేసుకొని అంటే ఉదయం కూడా వేసుకున్నాను మళ్ళీ సాయంత్రం కూడా వెలిగించుకుందామని ఇంకా ఈరోజు విశేషంగా తిరువన్నామలలో మహాదీపం అనేది వెలిగిస్తారండి వరణే దీపం అని మహాదీపం అని చాలా చాలా విశేషంగా అక్కడ ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి పదిహేను రోజుల నుండి కార్తీక మాసము మొదలైంది వాళ్లకు కూడా అక్కడ చాలా చాలా విశేషంగా తిరువన్నామల దీపం అనేది వెలిగిస్తున్నారు అక్కడ అది కూడా మనకి టీవీలో కూడా మనం చూసుకోవచ్చు అక్కడికి ఉన్న వాళ్ళైతే చాలా చాలా అదృష్టవంతులనే భావించాలి మనం అక్కడ ఉన్నా లేకపోయినా అంతా శివమయమే కాబట్టి మనం ఎక్కడుండి ఆయన నమస్కరించుకున్నా ఆయన మనని కరుణిస్తారనమాట ఇంకా ఇలా ముగ్గులు అవి పెట్టుకొని నేను దీప జ్వాల తోరణం కోసం అనేసి అలా ముగ్గులు అక్కడ పెట్టుకున్నాను అనమాట తోరణంలాగా ఇంకా ముందు పక్క ఇలా ముగ్గు అనేది వేసుకొని ఇంకా తులసి కోట దగ్గర కూడా ఇలా ముగ్గది వేసుకున్నాను అనమాట ఆవు పేడ అంటే ఆవు పేడకతో కొంచెం గోమూత్రము పసుపు అవన్నీ నీళ్ళలో కలిపేసి నానబెట్టుకొని ఇక్కడ అంతా అలికి ఇక్కడ ముగ్గులవి పెట్టుకున్నాను తులసి కోట దగ్గర శంకుచక్ర పద్మాలు స్వస్తి గుర్తులు ఇవన్నీ వేసుకుంటే మంచిదని చెప్తూ ఉంటారు కదా కార్తీక మాసంలో ఏకాదశి నుండి ప్రతిరోజు కూడా అంటే ప్రతిరోజు నేను శంకుచక్రాలు అవన్నీ కూడా వేసుకుంటాను ఇంకా ఈరోజు విశేషంగా అన్నీ కొన్ని ఎక్కువగా ముగ్గులవి పెట్టుకున్నాను అనమాట పెట్టుకొని అక్కడ శివయ్యాన్ని కూడా ప్రతిష్ఠించుకున్నాను అంటే శివలింగ ఆకారాన్ని కూడా వేసుకున్నానమాట ఇలా వేసుకొని ఇక్కడ దీపాలు పెడదామని ఇంక ఈ తామరపు దీపాలకి కింద ఇంకొకటి ఎక్స్ట్రా పెట్టలేము కాబట్టి ఇలా మందారాకుల కోస మందార ఆకుపైన ఈ దీప ప్రమిదను పెట్టాను అనమాట అంటే దీపాలు ఎప్పుడైనా పెట్టేటప్పుడు మనము కింద ఇంకొక ప్రమిద కానీ లేదంటే ఒక ఆకైనా పెట్టి దీపారాధన వెలిగించాలన్నమాట అలా చేస్తే చాలా మంచిదండి మామూలుగా అలా నేల మీద దీపాలు అంటారు ఇలా దీపాల తోరణ తోరణం అంటే పూజ గదిలో దీపారాధన చేసి శివయ్యకు పూజ చేసుకున్నాను శివయ్యకు అభిషేకం అది చేసుకొని ప్రదోషవేళలో అక్కడ దీపారాధన అవన్నీ చేసుకొని ఈ వాకిట్లో తోరణాలు పెట్టడానికి అంటే దీపాల తోరణం పెట్టడానికి ఈ దీపాలు తామరపు దీపాలన్నీ కూడా వెలిగించుకొని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసుకున్నాను అనమాట ప్రతిరోజు కూడా గుమ్మానికి అటు ఇటు నేను దీపాలు పెట్టుకుంటానండి కార్తీక మాసం నెల రోజులు పెట్టుకుంటాము చిన్న పెళ్లి కాకముందు అమ్మ పెడుతూ ఉండేది పెళ్ళైన తర్వాత మనం కూడా స్టార్ట్ చేస్తాం కదండి ఏదైనా మనము పెద్దవాళ్ళ దగ్గర నుండి నేర్చుకుంటాము ఇలా మీకు ఈ వీడియో చూస్తుంటే ఎలా అనిపించింది అనేది కూడా నాకు చెప్పండి నా అలంకరణ అంటే నాకు తెలిసినంతలో నేను చేసుకున్నాను ఆ ముగ్గు ఫిల్టర్స్ అవి తెచ్చుకున్నాను కాబట్టి యూజ్ అవుతున్నాయి అనమాట ఇలా అలంకరణ చేసుకోవడానికి ఇంకా కూడా బాగా డెకరేటివ్గా చేయొచ్చు కాకపోతే ఎక్కువ ప్లేస్ లేదు ఇంకా టైం కూడా లేదు చేసుకుంటూ పోతే ఎంతైనా చేసుకోవచ్చు అంత ఇష్టంగా అనిపిస్తూ ఉంటుంది కొన్ని కొన్నిసార్లు ఇలా చేయాలి అసలు అయితే చాలా వేరేలాగా అనుకున్నాను నేను లోపల తిరువన్నామలై కొండలాగా వేసి లోపల అలంకరణ చేద్దామని అలా ప్లాన్ చేసుకున్నాను కానీ కుదరలేదు నెక్స్ట్ టైం తప్పకుండా ట్రై చేస్తాను ఇంకా లేదంటే కుదిరితే ఈ కార్తీక మాసంలోనే ఒకరోజు అలా వెలిగించుకుందామని మనసులో సంకల్పించుకున్నాను అంతా స్వామి దయ ఆయన ఎలా అనుకుంటే అలా చేయించుకుంటారు మన చేత నేనైతే అలా అనుకుంటున్నాను ఇంకా తులసి కోట దగ్గర ఇవాళ నక్షత్ర దీపం అనేది వెలిగించుకున్నాను అంటే నక్షత్రం అంటే ఇరవై ఏడు నక్షత్రాలు ఉంటాయి కదండి మనకి పన్నెండు రాసులు ఇరవై ఏడు నక్షత్రాలు మన జీవిత గమనానికి ఇరవై ఏడు నక్షత్రాలు పన్నెండు రాశులు చాలా చాలా ముఖ్యమండి మన ఒక్కొక్కళ్ళ జీవితంలోనూ ఒక్కొక్క నక్షత్రము ఒక్కొక్క రాశి అనేది ఉంటుంది కాబట్టి వాటి ప్రభావం అనేది మన ఉంటుంది కాబట్టి మనము అలా ఇరవై ఏడు నక్షత్రాలు వెలి దీపాలు వెలిగించుకుంటే చాలా చాలా విశేషమైన ఫలితాలు మనకి ఉంటాయి ఇంకా కార్తీక దీపం అంటే కృతికా దీపాలు అంటే ఆరు ఆరు సంఖ్యతో సుబ్రహ్మణ్య స్వామి గురించి కార్తీక మాసం కాబట్టి ఆయనకు ఆరు దీపాలు వెలిగించుకున్నాను శివయ్యకు పన్నెండు ద్వాదశ లింగాలు ఉంటాయి కాబట్టి పన్నెండు అలా ఇంకా మిగతా ఎక్స్ట్రా అవన్నీ కూడా కలిపి మొత్తంగా ఇరవై ఏడు పెట్టుకున్నాను అనమాట ఇంకా విష్ణుమూర్తికి సంబంధించి శంకుచక్ర దీపాలు అవి కూడా వెలిగించుకున్నాను ఇలా తులసి కోట దగ్గర సాయంత్రం పౌర్ణమి అంటే మనకి ఆదివారం సాయంత్రం వేళ పౌర్ణమి ఉంది కాబట్టి సాయంత్రం పూట ఇలా వెలిగించుకున్నాను ఇంకా దేవాలయానికి వెళ్ళి కూడా తోరణము అవన్నీ కూడా దర్శించుకొని వచ్చానండి అక్కడ కూడా దీపాలు పెట్టుకొని పౌర్ణమి అనేది చంద్రుడిని ఉద్దేశించి ఉంటుంది కాబట్టి సాయంత్రం అంటే మనకి రాత్రి చంద్రుడు పౌర్ణమి తిథిలో ఉన్నప్పుడు మనము మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకోవాలి అంటే ఈరోజు సా మనకి రాత్రి వరకు ఉంటే పర్వాలేదు కాకపోతే మర్నాడు మధ్యాహ్నం వరకే ఉంది కాబట్టి రాత్రి వేళ పౌర్ణమి ఆదివారం రోజు ఉంది కాబట్టి ఇలా తులసి కోట దగ్గర ఇంత అలంకరణ చేసుకొని ఇక్కడ కూడా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకున్నాను మర్నాడు కూడా నేను ఉదయం వెలిగించాము తులసి కోట దగ్గర మా వారు నేను ఇద్దరం కలిసి ఇంకా దేవాలయంలో కూడా వెలిగించి దీపదానము స్వయం పాకదానము అవన్నీ కూడా చేసుకొని వచ్చామన్నమాట మాకు డైరెక్ట్గా చూస్తుంటే చంద్రుడు బాగా పెద్దగా కనపడుతున్నాడు కానీ వీడియోలో చూపిస్తుంటే చాలా చిన్నగా కనపడుతున్నారు అదే దీపాల చూపిస్తూ పైన చంద్రుడిని కూడా అనమాట చాలా చిన్నగా కనపడ్డాడు ఇంకా మనకి మర్నాడు సోమవారం కూడా పౌర్ణమి పౌర్ణమిది ఉంది కాబట్టి సూర్యోదయానికి ముందే నిద్ర లేచి తలస్నానం చేసుకొని తులసి కోట దగ్గర మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకున్నాము నేను పూజ అంతా చేసుకున్నాను అనమాట తులసి కోట దగ్గర కూడా పూజ అంతా చేసుకొని మూడు వందల అరవై ఐదు ఒత్తులు రెడీగా పెట్టుకున్నాను వెలిగించడానికి ఇంకా లోపు మా వారు కూడా స్నానం చేసి వచ్చారు ఆయన నేను ఇద్దరం కలిసి వెలిగించాము తులసి కోట దగ్గర కూడా వెలిగించి మళ్ళీ దేవాలయానికి వెళ్ళి అక్కడ కూడా వెలిగించుకొని దీపదానము ఇంకా దానము అవన్నీ కూడా ఇచ్చుకొని స్వామి దర్శనం చేసుకొని వచ్చి ఇంట్లో మళ్ళీ పూజ అనేది చేసుకున్నాను పూజ అంతా కూడా వీడియో తీయలేదండి ఈరోజు పౌర్ణమి కావడంతో ఉప్పు దీపము ఇంకా ఉసిరిక దీపము పిండి దీపము ఈ మూడు వెలిగించుకున్నాను ఇంకా శివకేశవులు ఇద్దరికీ అభిషేకాలు పూజ అర్చన అవంతా కూడా చేసుకున్నాను అనమాట ఇంకా పారాయణం ఉదయము సాయంత్రం సాయం అంటే పౌర్ణమి రోజు సోమవారం రోజు ఉదయము సాయంత్రం కూడా మళ్ళీ చేసుకున్నాను అనమాట చ ఈసారి కార్తీక మాసం పౌర్ణమి వరకు పూజలు కూడా చాలా నిర్విఘ్నంగా చాలా బాగా జరిగాయండి ఏకాదశి నుండి పౌర్ణమి వరకు ఐదు రోజులు చాలా చాలా విశేషంగా చేసుకున్నాను ఇంకా ఇలా ఉప్పు దీపము ఉసిరి దీపము పిండి దీపము ఈ మూడు కూడా శివకేశవులకి ప్రీతిగా వెలిగించుకున్నాను పౌర్ణమి రోజు ఇంకా ఇలా ఉదయము సాయంత్రం కూడా మళ్ళీ పూజ అనేది చేసుకొని మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకొని సాయంత్రం కూడా లలితా పారాయణం అనేది తులసికోట దగ్గర కూర్చొని చంద్రుని చూసుకుంటూ చదువుకున్నాను అనమాట ఇదండి కార్తీక పౌర్ణమి రోజు నేను చేసుకున్న పూజా వీడియో మీ అందరికీ నచ్చిందంటే తప్పకుండా లైక్ షేర్ కమెంట్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమః శ్రీ విష్ణు రూపాయ నమశివాయ